గత ప్రభుత్వాలు మహిళలు పిల్లల విషయంలో శ్రద్ధ చూపలేదన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆ లోటును తీరుస్తున్నారని ఆమె కొనియాడారు. మహబూబాబాద్ పట్టణంలో పోషణ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. యశోదా గార్డెన్లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయకులు పాల్గొన్నారు. ఆడపిల్లల పుట్టిన దగ్గర నుండి పెళ్లిళ్లు వృద్ధులు అయ్యే వరకు అన్ని విధాల అన్ని సౌకర్యాలు సీఎం కల్పిస్తున్నారని మంత్రి కొనియాడారు. ఈ అవకాశాలను ప్రతి ఒక్క మహిళ సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. చీఫ్ గెస్ట్ ఆనరబుల్ మంత్రివర్యులు, అట్లాగే ఈనాటి కాలం ఆనరబుల్ ఎమ్మెల్యేగా అందరికీ వేదిక పైకి మరి కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి పోషణ మాసంగా ఈ నెల సెప్టెంబర్ నెల అంతా మా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, సిబ్బంది మీ గ్రామీణ ప్రాంతాల్లో తిరిగి గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు ఎలాంటి ఆహారం అందించాలి, ఎప్పుడెప్పుడు వాళ్ళు వ్యాక్సిన్లు తీసుకోవాలి, ఆ పుట్టిన బిడ్డ ఆరోగ్యం ఏ విధంగా ఉంది అనేది వాళ్ళను ఎప్పటికప్పుడు చైతన్యం చేసే విధంగా వాళ్ళకి సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటాను. మీ అందరికీ తెలుసు, భారత ప్రభుత్వం ఏదైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందో దానికి ఇంకా అడిషన్గా అదనంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమ శాఖకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. పెట్టాలని, తినాలని తెలిసిన వాళ్ళ స్థాయి ఏంటి, తినగలుగుతున్నారా లేదా అని పట్టించుకున్న పాపన పోలేదు. సలహాలు ఇవ్వడం, సూచనలు చేయడం చాలా ఈజీ, కానీ అవి ఆచరణలోకి తీసుకురావడం, వాళ్ళ దగ్గర లేకపోతే మనమే పెట్టాలనే ఒక ఆలోచన ఎప్పుడూ ఎవరికి రాలేదు. అందుకనే మనసు పెట్టి ప్రతి విషయాన్ని మనసు పెట్టి ఆలోచించి మనసు పెట్టి పనిచేసే ముఖ్యమంత్రి ఉండటం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు, అందులో మహిళలు చేసుకునే అదృష్టం కేసీఆర్ గారు దొరకడం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మహిళలకు ఏం చేయాలి, మనమేదో పౌష్టికాహారం పేరుతోని ఏదో పిండి ఇస్తున్నాం అది సరిపోతుందా, మరి ఏం చేయాలి అనుకున్నప్పుడు దేశవ్యాప్తంగా మరి వైద్య ఆరోగ్య శాఖ సూచనలు అనేక చేస్తూ ఉంది. అనేక మంది గర్భిణీలు రక్తహీనతతోనే ఉంటున్నారు, పుట్టిన బిడ్డలు ఆరోగ్యంగా లేరు, ఉండాల్సినట్టు లేరు అని చెప్పి అన్నప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే తను గర్భం దాల్చిన రోజు నుంచి ఒక పేద కుటుంబంలో ఒక బిడ్డ గర్భం దాల్స్తే ఆ తల్లిదండ్రులు తన బిడ్డ ఏం తినాలని కోరుకుంటున్నారు, ఎట్లా ఉండాలని కోరుకుంటున్నారు, మరి కొద్ది రోజుల తర్వాత తను బరువైన పనులు చేయకూడదని కోరుకుంటారు, కానీ ఆ క్రమంలో వాళ్లకు ఇవన్నీ సాధ్యమైతాయా అని ఆలోచించినప్పుడు కేసీఆర్ గారు ఇదే కాదు దేశవ్యాప్తంగా కూడా మరి అనేక మంది మహిళలకు రక్తహీనత ఉంది, సరి పోషక లోపం ఉంది, దాన్ని సరిచేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఒక 9 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లతో ఒక టీం వేశారు. మరి వాళ్ళు తీసుకొచ్చిన రికమెండేషన్స్ కూడా త్వరలో